నందమూరి నరసింహ బాలకృష్ణ బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి టైటిల్ను ఫిక్స్ చేయకపోవడంతో ఎన్బికే బొనాటన్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ యొక్క చిత్రీకరణ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా యొక్క సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే అద్భుతమైన విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా ఓ స్పెషల్ సాంగ్లో నటించారు. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఎన్బికే 109లో ఈ ముదుగుమ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అవుతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారంటూ వార్తలు నెటింట తెగ వైరల్గా మారుతున్నాయి. ఈ వార్తలు నిజమేనంటూ ఫిలిం నగర్ వర్గాలు, యూనిట్ సన్నిహితుల నుంచి కూడా టాక్ వినిపిస్తుంది. అభిమానులందరికీ నచ్చేళ్ల టైటిల్ను ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో బాబీ ఒక మాస్ టైటిల్ అనుకుంటున్నాడట. ఇక బాలకృష్ణను తన స్నేహితులు బాల అని, అభిమానులు ముద్దుగా బాలయ్య బాబు అని పిలుచుకుంటూ ఉంటారు. గతంలో నందమూరి నటసింహం అనే ట్యాగ్ ఇచ్చిన జనం ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకుంటున్నారు. తన కొత్త టైటిల్ అదే రేంజ్లో ఫిక్స్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ను వీర మాస్ అని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అభిమానులకు కూడా ఈ టైటిల్ ఖచ్చితంగా నచ్చుతుందని మూవీ టీం కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. అయితే ఈ టైటిల్పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. వీర అనేది బాలకృష్ణతో పాటు బాబీకి కూడా కలిసి వచ్చిన పదం కావడంతో ఇప్పుడు వీరిద్దరూ చేస్తున్న ఈ సినిమా టైటిల్లో ఖచ్చితంగా వీర ఉండేలా ఇలా ఫిక్స్ చేశారని సమాచారం. శ్రీకర స్టూడియోస్ ప్రొడక్షన్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాయి. నగవంశి, సాయి సౌజన్య కలిసి ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే 2 గ్లిమ్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. అలాగే ప్రస్తుతం బాలయ్య వరుస హ్యాట్రిక్ సక్సెస్లతో దూసుకుపోతున్న క్రమంలో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అంటూ అభిమానులంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి. తాజాగా ఎన్బికే 109 యాక్షన్ సీన్స్ హైదరాబాద్ లో షూట్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీ షూటింగ్ సెట్ లో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ ఉర్వశీ రౌటెలా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. దీంతో మెకాస్టర్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే ఉర్వశి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇందులో నిజమేంత అనేది తెలియనప్పటికీ ఉర్వశి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎన్బికే 109 మూవీని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఉర్వశి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే మూవీకి సంబంధించిన పోస్టర్స్ మంచి హైప్ను క్రియేట్ చేశాయి. అయితే ఎన్బికే 109 థియేటర్స్లో దీపావళికి విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.